అటు చూసావా ఎన్ని రంగురంగుల నెమళ్ళున్నాయో? రేవా త్వరగా ఫోటోలు తీ. సరే. ఇక్కడ పులులు సింహాలు ఉండవు కదా. భయపడకండమ్మా, ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు. నేను వెంటనే పై ఆఫీసర్ల కబురు పెడతాను. ఎవరో ఏనుగు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఏనుగు మత్తెక్కి పడిపోయిందంటే అప్పుడు ఆ వేటగాళ్ళు ఆ ఏనుగును తీసుకెళ్లిపోతారు. శివ వాళ్ళ స్నేహితులు ఏమయ్యారు? కానీ ఏనుగుకే బాగోలేదు. ఇంజెక్షన్ వల్ల దానికి ఇప్పుడు మైకం వచ్చింది. వేటగాళ్ళు వచ్చారంటే ఏనుగుని తీసుకువెళ్ళిపోతారు. నాకు చెప్పు శబ్దం వినిపిస్తుంది. అది ఆ చెట్టెక్కి నువ్వు చూడు. ఏదైనా కనిపిస్తే నాకు చెప్పు. త్వరగా రండి, మనం వెళ్ళి ఏనుగు మీద నీళ్లు పోస్తే లెగుస్తుందేమో చూద్దాం. త్వరగా లెగు, నువ్వు ఇప్పుడు త్వరగా లెగు. ఆ వేటగాళ్ళు వచ్చేస్తున్నారు. అవును, త్వరగా లే. లే త్వరగా, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. శివా శివా, అక్కడ దూరంలో రెండు జీపులు వస్తున్నాయి. వాళ్ళు వేటగాళ్ళు అనుకుంటాను. వాళ్ళ చేతిలో తుపాకీలు ఉన్నాయి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదోరా. మనం ఇలా ఏనుగుని వదిలేసి వెళ్ళడం చాలా పెద్ద తప్పు. మనం దీన్ని ఎలాగైనా కాపాడాలి. ఆ వేటగాళ్ళు ఆ ఏనుగుతో పాటు మనల్ని కూడా తీసుకెళ్లిపోతారా? ఎస్, ఇక్కడున్న ఆకులతో మనం ఆ ఏనుగుని పూర్తిగా కవర్ చేసేద్దాం. Huh?
ఏంటి విచిత్రం? నేనేమో ఏనుగు వెంట పడితే నాకు ఈ పిల్లలు దొరికారు. ఏయ్ పిల్లలు, మీరిక్కడ ఏదైనా తెల్ల ఏనుగును చూసారా? అవునవును అంకుల్, మేము చూసాం. అవునవును, మేమందరం చూసాం. కొద్దిసేపటి క్రితమే అది ఇటువైపు వెళ్ళింది. ఎక్కడికి తప్పించుకుంటుంది? నేను వేటల్లో మాస్టర్ని, షాకాల్ని. షాకాల్ బారి నుంచి వేట తప్పించుకోవడం అసాధ్యమే కాదు, అది చరిత్రలోనే లేదు. ఔ, వెళ్ళు, త్వరగా వెళ్ళి దాన్ని వెతుకో. ఔ, వేటలో మాస్టర్ షాకాల్ని కూడా తీసుకెళ్ళు. ఆగో. సరే, నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారేమో చూసొస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మా ప్రాణంగా చూసుకునే మా పాపని కాపాడించాం. అడవిలోకి ఎందుకు వెళ్ళావు? ఒకవేళ నీకేమైనా జరుగుంటే. ఏమీ కాలేదు బామ్మా, మేము ఏనుగుని చూడ్డానికి అక్కడికి వెళ్ళాం. అది అడవిలో ఒక ప్రదేశంలో ఇప్పుడు నిద్రపోతోంది. రేవా, మనం ఫారెస్ట్ ఆఫీసర్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఆ వేటగాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఇక్కడ పెద్ద వెహికల్ గాని లేక టైర్ జాడ్లు గాని ఏమీ లేవు సార్. సార్, నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న ఏనుగుని ఎవరు తీసుకెళ్లేదు. ఓకే రామ్, జాగ్రత్త. ఎక్కడైనా ఏనుగు కాలి జాడలు తెలిస్తే నాకు వెంటనే తెలియజేయి. ఓవర్. శివ, నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలియదు బాబు. నువ్వు ఒక పాపనే కాదు, ఒక ఏనుగును కూడా కాపాడావు. నిజానికి నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఆగు, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. ఫుట్బాల్ ఇంత వేగంగా నా మీదకి ఎలా వచ్చి పడింది? నేను కొట్టిన ఫుట్బాల్ వేగంగా వెళ్ళి ఏదో చెట్టుకి తగిలి రివర్స్ లో ఫాస్ట్ గా వచ్చి నీకు తగిలింటుంది. ఏంటా అది, ఇప్పుడు నువ్వు బాల్ తావడానికి వెళ్ళట్లేదా? లోపల ఎవరో ఉన్నారు శివ, కావాలని కూరి చూసి నన్నే కొడుతున్నారు. సరే అయితే నేను వెళ్ళి చూస్తాను. Ha ha ha.